ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ 2019 క్రికెట్ వరల్డ్ కప్ జరిగే సందర్భంలో మరి భారత జట్టు యొక్క బలాబలాలు ఏంటో ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్, క్రికెట్ కామెంటరేటర్, అలాగే రంజీ ట్రోఫీ ప్లేయర్ మన ముందున్నారు మోహన్ గారు. వారితో అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు 2019 క్రికెట్ వరల్డ్ కప్లో ఇండియా టీం యొక్క బలాబలాలు ఏంటి? అంటే ఇండియన్ టీం చాలా మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్అప్ ఉన్నదండి, అప్ టు 7 మనం చెప్పొచ్చు. దీంట్లో స్పెషల్లీ మన ఓపెనర్స్ రోహిత్ శర్మ, శేఖర్ ధవన్, వన్ డౌన్ విరాట్ కోహ్లీ, నంబర్ 4లో విజయ్ శంకర్ని సెలెక్ట్ చేసిన కానీ రాహుల్ మొన్న మ్యాచ్లో సెంచరీ చేసి ఆ 4th స్పాట్ ఆయన తీసుకుంటూ అంటుండు. ధోని అండ్ ఆల్సో కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్ ఆల్రౌండర్స్. అంటే నంబర్ 7 వరకు మనకి బ్యాటింగ్ ఉన్నది, ఫాలోడ్ అప్ బై వెరీ గుడ్ జడేజా, రవీంద్ర జడేజా, ఈ కెన్ ఆల్సో బ్యాట్ వెల్. అంటే జడేజా ప్లస్ కుల్దీప్ యాదవ్ అండ్ మొహమ్మద్ షమి, భువనేష్ కుమార్ అండ్ బుమ్రా. బుమ్రా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ ఇన్ ద వరల్డ్ క్రికెట్ అని ఈవెన్ ఇంగ్లాండ్ కండిషన్లకు వాళ్ళు రేట్ చేసిండండి. డెఫినెట్ మంచి కాంబినేషన్ ఉన్నది. అంటే ఇప్పుడు కాంబినేషన్ చాలా బాగా ఉంటే కూడా మనము ఇండియాలో బాగా ఆడి మనం విదేశాలను పోటప్పుడు అక్కడ మనం ఆడాలి బాగా, ఎందుకంటే దీని ముందట టూర్లో మనము బాగా పెర్ఫామ్ చేయలే అగెన్స్ట్ ఇంగ్లాండ్. మనం అక్కడ సిరీస్ కోడిపోయినాము. బట్ ఇంగ్లాండ్ కండిషన్ వచ్చి డెఫినెట్లీ మన మీడియం పేస్ బౌలర్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది వికెట్ టేకింగ్ లాగా. బట్ ఒకటి ఏమంటే మనకి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కలిసి వస్తే డెఫినెట్లీ రోహిత్ శర్మ లాంటి ప్లేయరు, ఈవెన్ శేఖర్ ధవన్ వాళ్ళు స్టార్ట్ ఇస్తే డెఫినెట్లీ మన ఇండియన్ టీం మంచి పెర్ఫార్మెన్స్ తోటి డిఫెండ్ చేసుకోవచ్చు. అంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్ టీమ్ టు విన్ వరల్డ్ కప్ అని మనం చెప్పొచ్చు. కానీ బట్ ఇంగ్లాండ్, ఇన్ ఇంగ్లాండ్ చాలా స్ట్రాంగ్ టీమ్ ఉంటుంది అండ్ ఫాలోడ్ బై ఇండియా అండ్ ఆల్సో ఆస్ట్రేలియా అండ్ వెస్టిండీస్. ఈ 4 టీము సెమీఫైనల్ రావచ్చు. బట్ ఓవరాల్ చూస్తే మన ఇండియన్ టీంలో ఎక్సెప్ట్ శేఖర్ ధవన్ చాలామంది యంగ్స్టర్స్ అనుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ మనం పెర్ఫార్మెన్స్ చూడాలండి, ఎందుకంటే ఫారిన్ కంట్రీలో మనము స్పెషల్లీ ఇన్ ఇంగ్లాండ్ అంటే 1983లో మనం గెలిచినాక అక్కడ కపిల్ దేవ్ క్యాప్టెన్సీలో 4 or 5 ఆల్రౌండర్స్ ఉండే. ఇప్పుడు అదే ఎంఎస్ కెప్టెసాద్ 3 or 4 ఆల్రౌండర్స్ ఈ టీంలోకి వచ్చిండు. స్పెషల్లీ కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్, ఈవెన్ రవీంద్ర జడేజా క్యాన్ రేటెడ్ యాజ్ ఆల్రౌండర్. సో ఆల్రౌండర్స్ కూడా మంచి పెర్ఫామ్ చేస్తే డెఫినెట్లీ ఇండియా క్యాన్ ఆల్సో క్వాలిఫై ఫర్ ద ఫైనల్స్ అండ్ విన్ ద ట్రోఫీ అని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. కానీ ఫస్ట్ మ్యాచ్ నుంచి మనం బాగా ఆడాలి. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.